శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్ కంబాల చెరువు రాజమండ్రి సికింద్రాబాద్లో ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతా ఉంది మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల వరకు జరుగుతా ఉంది రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు జరుగుతా ఉంది వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 11 ఏలూరు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి స్థలం శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 8 అక్టోబర్ 13 విశాఖపట్నం గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ ఆపోజిట్ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 14 కాకినాడ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శుభం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 18 కర్నూలు మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఏసీ ఫంక్షన్ హాల్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం ఏసయ్య నామములు మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి బైబిల్ ఉన్నాయా మీ దగ్గర బైబిల్ తెరవండి చెప్తున్న ప్రతి వాగ్దానాన్ని మీరు నోట్ చేసుకోండి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు కొంచెం సమయం ఖాళీ ఉన్నప్పుడు మీరు వాగ్దానాన్ని తీసి మళ్ళీ చదివి దాన్ని ధ్యానిస్తే బలమైన ఆత్మబలం మీకు వస్తుంది పరిశుద్ధాత్ముడు ఇంకా మిమ్మల్ని బలపరుస్తాడు ఈరోజు పరిశుద్ధాత్మ వాక్యము వాగ్దానం పరలోకం నుండి దేవుడికి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే సామ్స్ చాప్టర్ 89:20 నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను మీరు బైబిల్ తీసి చదవండి నోట్ చేసుకోండి అయ్యో బైబిల్ ఎక్కడ పెట్టినా అని అనుకోవద్దు తీసి మీరు చదవండి తీయటి నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక నా పరిశుద్ధ తైలముతో నేను నిన్ను అభిషేకించి ఉన్నాను అభిషేకం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏ దుష్టుడు ముట్టుకోలేడు ఏ దుష్టశక్తి మన దగ్గరికి వచ్చి మనం పాడు చేయలేదు దేవుడు అంటున్నాడు నా సేవకుడిని దావీదు నేను కనుగొని ఉన్నాను ఈరోజు దేవుడిని కనుగొన్నాడు ఎందుకంటే నిన్ను పైకి హెచ్చించాలని నీ కుటుంబాల్లో నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు యెషయి కుమారులలో దేవుడు దావీదుని చిన్నవాడు గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదుని దేవుడు కనుగొన్నాడు ఒక 20 గొర్రెలు మేపుకునే ఆ చిన్న బిడ్డని దావీదుని ఇజ్రాయేల్ దేశానికి రాజుగా చేయాలనుకున్నాడు ఎందుకంటే ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు కనుక దావీదు పాడే పాటలు ప్రార్థన అవన్నీ దేవుని సముఖానికి వెళ్ళినాయి నీ మంచి మనస్సు నీ స్తుతి నీ ప్రార్థన నీ భక్తి దేవుని సన్నిధికి వెళ్ళి అందుకే దేవుడిని కనుగొన్నాడు నిన్ను నీ బిడ్డల్ని పైకి హెచ్చించడం మొదలుపెట్టాడు ఎక్కడ దుఃఖపడ్డావో ఎక్కడ అవమానపడ్డావో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి దేవుని సాక్షిగా ఉంచడానికి సిద్ధపడుతున్నాడు అందుకనే నిన్ను అభిషేకంలో నిలబెడుతూ ఉన్నాడు అనేక సమయాలు అభిషేక ప్రార్థనలోకి నిన్ను తోడుకుని వెళ్ళేది పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే ఇక్కడ నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను దేవుడు తన వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడి ద్వారా నిన్ను ప్రతిష్ట చేస్తున్నాడు అది పరిశుద్ధ తైలముతో అభిషేకం మరి దావీదుని ఈ అభిషేకం చేసినటువంటి మనుషుడు సమూయేలు ప్రవక్త హన్నాకి లేక పుట్టినటువంటి బిడ్డ దేవుడు హన్నా దగ్గర హన్నా చేసిన ప్రార్థన ఆలకించాడు నాకు ఒక మగబిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకుంది ఆ అన్న గర్భంలో దేవుడు మగబిడ్డనిచ్చాడు ఆ మగబిడ్డని మరి ఏలి దైవజనుడి దగ్గర విడిచిపెట్టేది దేవుని సన్నిధానంలో పెరిగినటువంటి దైవజనుడిగా గొప్ప ప్రవక్తగా సమయాలు ఎదిగి
మరి దావీదు శిరస్సు మీద తైలం పోసి ప్రతిష్ఠ చేస్తే దావీదు రాజయ్యాడు. ఈరోజు మన తైలాభిషేక ప్రార్థనలకి ఇన్ని గొప్ప సాక్ష్యాలు ఎందుకు వస్తున్నాయంటే, నా తండ్రికి దేవుడు బయలుపరిచాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టని. నా తండ్రి ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీవు జనములకు ప్రవక్తగా ఉండబోతున్నావు బాబా, నీవు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ప్రార్థించాలి, ఈ రీతిగా స్థితిని కాపాడుకోవాలి, ఆత్మీయ స్థితినని నా తండ్రి నాకు బోధించటం ద్వారా, మరి ఆయన కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం ద్వారా, ఒక రకమైనటువంటి సంరక్షణ ఆయన మాకు ఇవ్వటం ద్వారా ఈ వయసులో దేవునిని చూడటం, దేవుని మహిమను కనుగొనటం, ఆయన సన్నిధిని అనుభవించటం, ఆ వైబ్రేషన్, ఆయన ఆత్మ చేత నింపబడి అనేక మందికి ప్రవచనాలు చెప్పటం, చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేర్పులోకి రావటం, ఇవన్నీ ఎందుకంటే పరిశుద్ధ తైలముతో నిన్ను అభిషేకించడానికి దేవుడు ఈ పరిచర్యను ఏర్పాటు చేశాడు. మీకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో తైలాభిషేక ఆరాధనలకి మీరు వెళ్ళి అభిషేకంలో పాలు పొందండి. అభిషేకం ఉంటే మన జీవితాలు, స్థితిగతులు మారుతాయి. అభిషేకంలో పాలు పొందిన ప్రతి కుటుంబము దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా కిందకు మనం చదివితే 21 వచనం, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. అభిషేకం ఉంటే ఆయన చెయ్యి కురచ కాదు, విస్తారమైన దీవెనలను గ్రహిస్తాడు. మరి పరిశుద్ధ తైలముతో మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. ఈ దినము ఆత్మాభిషేకంతో నీ కుటుంబాన్ని నింపుతూ ఉన్నాడు. అభిషేకం ఉన్న చోటకి దురాత్మ, దరిద్రత రావటానికి లేదు. అటువంటి గొప్ప వెలుగు నువ్వు చూడబోతున్నావు. ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవాది దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఖమ్మం ప్రజలందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడును గాక, పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక, చీకటి ఆత్మ ఏస్తున్నాము దూరమవును గాక. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో, మహోన్నతుడా నీ కృపలో నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. బలమైనటువంటి పరిచర్య ఈ ప్రాంతంలో దేవుడు కొనసాగింపు చేయబోతా ఉన్నాడు. ప్రియులరా, గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు.
ఈ తైలాభిషేక ఆరాధన యొక్క విశిష్టతను మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మీరు టీవీలో చూస్తూ ఉన్నారు, బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం చేసేటువంటి యొక్క కార్యక్రమంలో మరి యాకోబు రాసిన పత్రిక 5:14 ఏముందో ఆ వాగ్దాన వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్తూ ఉన్నాం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును. ఆమేన్. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. నూనె గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ తైలము యేసు రక్తముగా మార్చడం ద్వారా అసలు ఎలాంటి కార్యాలంటే రోగులు బాగుపడతారని చెప్పిన వాక్యమే మన జీవితాల్లో దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి తైలము ద్వారా ఎన్ని గొప్ప కార్యాలంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మొన్న ఒక తల్లి ఒక బిడ్డను ఎత్తుకొచ్చింది. ఆ పిల్లవాడికి 2 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆ వీపు మీద ఒక చిన్న మచ్చలాగా వచ్చింది, ఒక స్పాట్లాగా వచ్చింది, పుట్టుమచ్చలాగా వచ్చింది. ఆ తల్లి సాక్ష్యం ఇచ్చింది అన్నట్టు పుట్టుమచ్చలాగా వచ్చి, ఆ పుట్టుమచ్చలాగా ఉన్నది కొంచెం పెద్దదయ్యి స్పాట్ పెద్దదైపోయి కుళ్ళు పట్టడం మొదలైంది. కుళ్ళు పట్టే చిన్నపిల్లవాడు ఆ శరీరం అంతా కూడా ఆ ఒక రకమైనటువంటి బలహీన పడిపోయింది. ఈ మచ్చ వచ్చిన చోట కుళ్ళు పట్టి చాలా పెద్ద గాయమైపోయి లోపల ఉన్న మాంసం అంతా కూడా ఒక రసి కింద కారిపోతూ ఉంది. ఎంత వైద్యం చేయించినా అదుపులోకి రాలేదు. అది డాక్టర్లు మెడిసిన్ ఇస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదొక రకమైన క్యాన్సర్ అన్నట్టు, మరణకరమైన రోగం అది. చూడండి, అదిగో ఆ పక్కన ఉంది చూసారా, అది లోపలికి ఎలా కుళ్ళుకుంటూ వెళ్ళిపోతుందో చూడండి, బలముగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఆమె ప్రార్థనా శక్తి పరిచర్యలోకి వచ్చి ప్రార్థనా తైలము, నేను తైలమును ప్రతిష్ట చేసినప్పుడు అది యేసు రక్తముగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఆ తైలము తీసి ఆ బిడ్డకి ప్రార్థన చేస్తే ఈ పక్కన చూడండి, ఆడు ఎలాగ మళ్ళీ ఎలాగ అది తగ్గిపోయి ఆరిపోయి మామూలు మచ్చ కింద అయిపోయింది. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాలి. కుళ్ళిపోయింది. అదిగో తల్లి మొన్న ఆరాధన తీసుకొచ్చింది. వారు చక్కగా రోగంతో ఉన్నప్పుడు ఫోటో కూడా పట్టుకొచ్చారు. ఈ బిడ్డకి అయితే పుట్టుకతోనే పుట్టుమచ్చ వచ్చిందండి. అది ఏమైందో తెలియదు, కానీ 6 నెలలు వచ్చినప్పటికి చిన్న పుండు కింద పడ్డదండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎంతో చూపించానండి. మా అమ్మ ప్రార్థన సత్తి టీవీలో చూసి ఇక్కడికి వెళ్దామమ్మ అయ్యగారు ప్రార్థన చేస్తారు అని తీసుకొచ్చిందండి. 3 నెలలు వచ్చిన తర్వాత కానీ నేను పాస్టర్ గారిని కలిచానండి. పాస్టర్ గారు వచ్చిన నెల వచ్చినప్పటికి తగ్గిపోద్దమ్మా నువ్వు సాక్ష్యం చెప్పుకుంది కానీ ముట్టారండి మా బిడ్డని. మొన్న నెలే తగ్గిపోయిందండి. చప్పట్లు కొట్టి నా సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అంటే ఇది ఎవరు బాగు చేస్తారు? ఇది మనుషులు కాదు, పాస్టర్లు కాదు బాగు చేసేది. మన పెదవులతో మనం చేసిన ప్రార్థన ద్వారా పరమాత్ముడు పరిశుద్ధాత్మ శక్తిని పంపి బాగు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. అభిషేకం ఉన్న చోట, అభిషేకం ఎక్కడుంటుందో అక్కడ ఆయన సన్నిధి దిగి వస్తుంది. ఆమేన్. అది ఎంత భయంకరం కుళ్ళు చూడండి. ఉప్పులగుప్తం తీసుకొచ్చారు. ఇది ఎవరు కాదనగలరు? ఇది ఎవరిని కాదనగలరా? మనకి ఏ రోగమున్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ మరణకరం వ్యాధైనా మనం భయపడవలసిన పని మనకి లేదు. ఆమేన్. మనకి యేసు నామం ఉంది. యేసు నామంలో ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు. దేవుని శక్తి వచ్చి మనల్ని బాగు చేస్తుంది. కొందరు చెప్పుకోలేని రోగాలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి క్యాన్సర్ కంతుల కింద, చెస్ట్ మీద, ఇలాగ గొంతు దగ్గర, అనేక శరీరంలో అనేక ప్రాంతాల్లో ఎన్నో రకరకాల వ్యాధులు చోటు చేసుకుంటున్నాయి. కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని ఆత్మను పొందుకుని తైలాభిషేకం ద్వారా
నీ రోగము సంపూర్ణంగా నిర్మూలమైపోతుంది. యేసుప్రభు ఏం చెప్పారంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అందుకనే దేవుని సేవకుడుగా మీ మధ్యకి రావటం, మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేసి దీవించి వెళ్ళాలని వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. మీరు గొప్ప కార్యములతో కొన్ని సాక్ష్యాలు చెప్పబోతూ ఉన్నారు. మీరందరూ ఆశీర్వాదకరమైన సంవత్సరాన్ని జనవరిని ఎదుర్కోబోతూ ఉన్నారు. ఏ అప్పులున్నా బాధలున్నా భయపడవలసిన పని లేదు. పిల్లల కుటుంబాల విషయాల్లో, సంసారాల విషయాల్లో ఎక్కడ సమాధానం లేకపోయినా మీరు భయపడవద్దు. ఎక్కడికి వెళ్ళి కేసులు కూడా పెట్టిన అవసరం లేదు. మన న్యాయాధిపతి మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనలను సిగ్గుపడనీయడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక తల్లి వచ్చింది, ఏమ్మా అన్నాను. ఆమె కూతురుని తీసుకు కుమార్తెను తీసుకొచ్చింది. కుమార్తెను తీసుకొచ్చి, అయ్యగారండి, నా బిడ్డకి ఒక కొడుకు పుట్టాడు, మళ్ళీ కూతురు పుట్టింది, ఆపరేషన్ ఏం చేసుకున్నాం, తర్వాత ఒక ప్రాంతంలోకి వెళ్తే అక్కడ కాలం ఉంది, ఒక కెనాల్, చిన్న కాలం, ఒక కాలం ఉంది, ఆ కాలువలో పడి పిల్లవాడు చనిపోయాడు. పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ కాలువలో పడిపోయాడు, ఎవరో చూడలేదు. కొంత సమయానికి వాడు కాలువలో కొట్టుకెళ్ళిపోయాడు, చనిపోయి ఎక్కడో తేలేడు. ఆ బిడ్డను తీసుకొచ్చినప్పటికి ఆ బిడ్డ చనిపోయినాడు. చనిపోయిన బిడ్డని చూసి తల్లి ఏడ్చింది, కుటుంబం అంతా ఏడ్చింది, శోకములకు వెళ్ళిపోయారు. ఎంత బాధ ఉంటుంది, ఆడికి 7 సంవత్సరాల పిల్లవాడు కాలువలో చచ్చిపోయాడు. పైగా ఆపరేషన్ ఏం చేసుకుంది ఏమి, మళ్ళీ పుట్టే అవకాశం లేదు. కానీ ఆమె ఒక విశ్వాసంతో వచ్చింది, దేవుడు మనకి ఇస్తాడా మరలని. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తిరిగి ఆపరేషన్ చేయండి, నాకు బిడ్డలు కావాలి, నాకు కొడుకు పుట్టుతాడని, పిల్లలు కావాలని అడిగితే ఆ డాక్టర్ అన్నాడు, ఆపరేషన్ చేయటానికి వీలు లేదు, ఇది ముందు చేసిన ఆపరేషన్ సరిగా లేదు, దీన్ని ముట్టుకోకూడదు, ఏదైనా చేస్తే మరలా ఇది సమస్యలో పడతావు, వద్దు అంటే, లేదు మీరు చేయాలంటే అలా చేయకూడదని టెస్టులన్నీ చేసి, ఒకవేళ చేసినా నువ్వు మళ్ళీ గర్భం రాదు నీకు, పిల్లలు పుడతారని అనుకోకు. చాలా డిసప్పాయింట్ చేశాడు డాక్టర్. వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, తైలాభిషేక ఆరాధన పెడుతున్నారు ఇసాక్ పాస్టర్ గారు, ప్రార్థనా శక్తి ఏదనుకుంటే జరుగుతుందంట అని అందరు చెప్తే అప్పుడు తీసుకొచ్చింది అనమాట. అయ్యగారండి, మీరు ప్రార్థన చేసి దీవిస్తే ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకుంటాం. రెండవది, గర్భం వస్తుందా రాదా చెప్పండి, వస్తుందంటేనే చేయించుకుంటాం. మూడవది, మోగపిల్లడు పుడతాడా పుట్టాడా చెప్పండి అంది. హల్లెలూయా. ఎన్నంటుంది ఆమె, ఒకటి చేయించమంటారా వద్దా, డాక్టర్ వద్దన్నాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆ డాక్టర్ వద్దన్నాడు, మరి మీరేం చెప్తారు? నేను వద్దని చెప్తానండి. వాళ్ళు ఇక్కడ చదువుకున్న డాక్టర్లు, మన చదువు అంతా పరలోకానికి సంబంధించింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మన చదువు ఎక్కడిదంటే మనిషిని తయారు చేసిన వాని దగ్గర నుంచి వచ్చిన చదువు మనది. నేను అన్నా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు బయలుపరిస్తే నీకు చెప్తాను. ఎందుకంటే నేను ఒక పోస్ట్ మ్యాన్ లాంటివాడిని, నేను దేవుడిని కాదు కదా, దేవుడు నా మనం ఆలకిస్తున్నాడు, అందుకని నేను ప్రార్థిస్తున్నాను, అందుకే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయంటే మీ నోటి నుండి చెప్పండి బాబు అంది. సరే ప్రార్థన చేస్తున్నాను, నాకేమి కనపడలేదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ తైలాభిషేకానికి వచ్చి చెప్తానులే అన్నాను. ఒక నెలగా వెళ్ళిపోయింది, మళ్ళీ నెల వచ్చింది, మళ్ళీ నెల వచ్చినప్పుడు అయ్యగారండి మన నెల చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తారా చెప్పరా అంది. ప్రార్థన చేసి నాకేం కనపడలేదు, మళ్ళీ నెల చెప్తానులే అన్నాను. మళ్ళీ 3వ నెల వచ్చింది, అడిగాను, ప్రభువా ఈ బిడ్డ గురించి ఏం చెప్పమంటారు, నేను నన్ను నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చావు కదా, నీ వర్తమానం బోధించడానికే కదా, ఈ బిడ్డలకు ఏం సమాధానం చెప్పాలి, ఏమని వాగ్దానం చెప్పాలి. ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. దేవుని ఆత్మ చెప్తుంది, ఆపరేషన్ చేయించుకోమని చెప్పు, గర్భఫలం వస్తుందని చెప్పు, కొడుకు పుడతాడని చెప్పు. 3 వచ్చేసినాయి పరలోకం.
अब ఆపరేషన్ చేయించుకో అదేండి మీరు చెప్తేనేనండి అంటే దాని అర్థం ఏంటి మీరు చెప్తేనే చేయించుకో ఆ డాక్టర్ అన్నాడు వద్దన్నాను కదా సెట్ కాదు సక్సెస్ కాదు ఇది లేదు నువ్వు ఆపరేషన్ చేసి మా అయ్యగారు చెప్పారని చేయించుకుంది అంతే ఆపరేషన్ అయిన తర్వాత వచ్చింది అయ్యగారంటే ఆపరేషన్ అయిపోయింది అయ్యగారంది సరే దేవుడు గర్భఫలం ఇస్తాడు రెండు నెలల తర్వాత అమ్మాయి గర్భం ధరించింది రెండు నెలల తర్వాత గర్భం ధరించింది మళ్ళీ వచ్చి రెండు మూడు నెలల తర్వాత అయ్యగారింటి గర్భం ధరించిందండి రెండు నెలలు అయిపోయిందండి అప్పుడే అయ్యగారు మగ పిల్లడు పుడతాడు కదండి ఆమెకు భయం ఏంటంటే ఆడపిల్ల కానీ మళ్ళీ పుట్టేస్తుందేమో నేను అన్నాను దేవుడు అబద్ధికుడు కాడు ఆమె మనుషులు అబద్ధాలు ఆడతారు కానీ దేవుడు అబద్ధం ఆడు అమ్మా నువ్వు భయపడకు మగపిల్లని ఎత్తుకుని వస్తావు ఈ నెల 9వ నెల పూర్తయింది మొన్న పాలకొల్ల మీటింగ్ వెళ్తే అంత నిండితో వచ్చి అయ్యగారండి మీరు ప్రార్థన చేస్తేనే కదా ఇది జరిగింది మగపిల్లడు పుడతాడా పుట్టడా మళ్ళీ చెప్పండి మగపిల్లని ఎత్తుకునే వస్తావు దేవుడు ఎంత అద్భుతం చేసేటువంటి మీకు మగపిల్లడు పుట్టాడు ఆడు దేవుడు పరలోకము నుండి మళ్ళీ తిరిగి ఇచ్చాడు చూసారండి తల్లి ఇదిగో ఇటు ఈ పుట్టడానికి ఎంత ప్రార్థన పైకి వెళ్ళింది ఎంత దైవ కార్యం జరిగింది ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు ఆమేన్ హల్లెలూయా 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 ప్రార్థనా శక్తి పరిచర్య ఇది మామూలుది కాదు మనం కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకుంటామో ఆమేన్ నువ్వేది కోల్పోయినా ఏది లేదని అనుకున్నా దేవుడు తిరిగి మరలా నీది నీకు అప్పగిస్తాడు మనము ఏది లేకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన దేవుడు లేకపోతేనే దరిద్రం అయిపోతాం ఆమేన్ మనము ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాం మీకు అందరికీ ఎందుకు ఇది చూపించి చెప్తున్నానంటే వినుట వలన విశ్వాసము కలుగును ఇలా చెప్పటం మామూలు విషయమా ఇలా జరగటం మామూలు విషయమా ఇది దేవుడు జరిగిస్తా ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా 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 అందరూ కూడా ప్రార్థన చేద్దాం చేతులు పైకి చాపి ప్రభువా నీ దాసుని ద్వారా మాట్లాడావు ఒక ప్రవక్త మా ప్రాంతానికి వచ్చాడా నీ ప్రతినిధిని పంపించావు ఆనాడు బెత్లహేముకి దైవజనుడు సమూయేలుని పంపించాడు దేవుడు గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని నూనె పోసి అభిషేకించట ద్వారా దావీదు మహారాజు అయ్యాడు ఈ కమ్ము అనే ప్రాంతంలో దేవుడు నీ కోసము తన సేవకుని పంపించాడు ఒక వాగ్దానం ద్వారా పుట్టిన ప్రవక్తని నీ దగ్గరికి పంపించాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ఏ ప్రాంతపు మనిషివైనా నీ దుఃఖము నీ బాధను ఆయన చూశాడు ప్రార్థన చే పూర్వ వైభవం రాబోతూ ఉంది మళ్ళా రాజకీయ వైభవం రాబోతూ ఉంది మళ్ళా అనేక మంది ఎదుట తలగా నియమించబడబోతూ ఉన్నావు ఏడుస్తూ ఉన్నావా ఎన్నో అప్పులు బాధలు నేను ఏడుస్తున్నావా నాకు దిక్కు లేదని ఏడుస్తున్నావా నాకు దారి లేదని ఏడుస్తున్నావా నాకు ఆరోగ్యం లేదని ఏడుస్తున్నావా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నేను చాలా అవమానంగా ఉన్నాను అందరిలో కూడా చాలా హీనముగా ఉన్నాను అందరూ నన్ను చిన్న చూపులు చూస్తున్నారు నాకు బ్రతకాలని లేదు అని ఏడుస్తున్నావా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేయి నువ్వు ఎక్కడనో అక్కడే మోకరించగలిగితే మోకరించు ఎక్కడనో అక్కడే చేతులెత్తి అయ్యా నా చేయి పట్టుకో బాబు నా చేయి పట్టుకో బాబు బిడ్డ బాగుపడాలని ఏడుస్తున్నావా భర్త బాగుపడాలని ఏడుస్తున్నావా చెడు వ్యసనాల నుంచి రక్షించని ఏడుస్తున్నావా దేవుడు మంచి మనుషులుగా చేయబోతూ ఉన్నాడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు అనేక మంది ఎదుట నిన్ను తలగానే నియమిస్తూ ఉన్నాడు బిడ్డల్ని ఎత్తుకుని సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు ధనము అంతటితోటి అనేక మందికి అప్పిస్తూ సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు ఆస్తికర్తగా నిలబడి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు అనేక మంది ఎదుట రక్షణ సాక్ష్యంతో నిలబడిపోతూ ఉన్నావు
నా బ్రతుకు అన్యాయం జరిగింది, నేను ఇలాగ అయిపోయాను, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నానని అనుకుంటున్నావా? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసు, నన్ను ఆశీర్వదించు బాబు అని అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, మాతో మాట్లాడా, ఈ బిడ్డలందరిని ఓదార్చండి, బిడ్డలను ఆదరించండి, గొప్ప కార్యం బిడ్డల పట్ల జరిగించండి, కృప చూపించండి. గృహం లేదని, సొంత గృహం లేదని ఏడుస్తున్నారు, గృహం దయచేయి బాబు. బిడ్డలు లేక గర్భఫలం లేక ఏడుస్తూ ఉన్నారు, గర్భఫలము దయచేయండి. చేతిలో వృత్తి లేదని, ఉపాధి లేదని, ఏ పని లేదు, ఏ వ్యాపారం లేదు, నేను ఎందుకు బ్రతకాలని ఏడుస్తున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. బలమైన సాక్షిగా నువ్వు నిలబెట్టుకోబోతున్నది నీకు వందనాలు. కృపను విస్తరింపచేయండి, కృపను విస్తరింపచేయండి, కృపను విస్తరింపచేయండి. చర్మ వ్యాధితో బాధపడుతున్న బిడ్డను బాగు చేయండి, మరణకరణ రోగముతో బాధపడుతున్న బిడ్డను బాగు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10:00 వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.